జయ గురుదత్త ఇచ్చసి పరానంద శర్కరానుభవం సఖే ఇంద్రియానంద లవణం ముఖస్థం జహి సత్వరం ఓ మిత్రమా పరమాత్మానందము అనబడేటువంటి చక్కర పలుకులను అనుభవించి చక్కగా తీయగా ఆనందం పొద్దు నీకున్నట్టయితే నీ నోట్లోంచి ఇంద్రియానందాలు అనేటువంటి ఉప్పురాళ్ళను వెంటనే తొలగించుకో అంటోంది సూక్తి ఒక చీమ కూన అంటే చీమ అనమాట సంపాదన కోసం బయలుదేరింది ఎక్కడో తెల్లగా ఒక పొడి కనిపించింది పూర్వం తన తల్లితో కలిసి వెళ్ళినప్పుడు అలాంటి పొడి తింటే చాలా తీగ కనిపించింది అలాంటి ఆశతోనే వెళ్ళి ఈ పొడిని పట్టుకుంది అది కాస్త ఉప్పగా ఉంది అది నోట్లో పక్కన పెట్టేసుకుంది తల్లి దగ్గరికి వచ్చింది అమ్మ నా కాస్త పంచదార పెట్టు అని అడిగింది ఆ తల్లి చీమ కొద్దిగా పంచదార పలుకులు వేసింది ఈ పిల్ల చీమ ఆ పంచదార పలుకు తిన్నది నోట వేసుకుంది కానీ తీగ కనిపించట్ల అమ్మ నాకు పంచదార పెట్టమంటే ఉప్పు పలుక పెట్టేటమ్మా అని అడిగింది అప్పుడు తల్లి ఏందంటే ఒరే నీకు నిజంగా పంచదార పలుకు యొక్క తీపిని అనుభవించాలనుంటే ఆ నోట్లో ఉండేటువంటి ఉప్పు పలుకును బయటపారాయి నోట్లో బొగ్గ కింద ఉప్పు పలుకు పెట్టుకుని పంచదార పలుకు నోట పెట్టడం ప్రయోజనం ఉంది అంది అలాగే ఏది పరానంద శర్కరా అనుభవం ఇచ్చేసి బ్రహ్మాండమైన ఆత్మానంద సుఖం పరబ్రహ్మానంద సుఖం అనేటువంటి ఆ చక్కెర పలుకును అనుభవించాలనేటువంటి దృష్టి నీకు ఉన్నట్టయితే ఓ మిత్రమా ఇంద్రియానందములు అనేటువంటి ఆ ఉప్పు పలుకులను నీ నోట్లో ఉన్న వాటిని జహి వదిలిపెట్టే ఎట్లా వదిలిపెట్టాం సత్వరం వెంటనే ఒకేసారి వదిలేసేయాలి ఇంద్రియానంద అనుభవం అనేటువంటి ఒక నిత్యానుభూతి ఒక నిత్య ప్రక్రియ నీకు ఉంది ఏ అనుభవ ఆనందాన్ని అనుభవించినా ఇంద్రియాల ద్వారానే అనుభవిస్తావు నువ్వు ఆ ప్రవృత్తిని మార్చుకోవాలి ఉప్పు పలుకుల్ని నువ్వు వదిలేసేయాలి ఎందుకని ఇంద్రియానందానికి ఆత్మానందానికి ఉన్న భేదం ఏమిటి అంటే ఆనందం అంటే అంటే తెలియాలి ఆనందం అంటే ఏమిటంటే మానవుడి యొక్క మనస్సు బుద్ధి ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు నాలుగో కలిసినటువంటి బుద్ధి అది ఒక్కసారి పరమాత్మలో కొంచెం లేశ మాత్రంగానే సరే ఏకీభావాన్ని పొందితే ఆనందం కలుగుతుంది మానవుడి యొక్క చిత్తవృత్తిని మనస్సు పరమాత్మలో లీనం కాకుండా అడ్డం పెట్టేది ఏది అంటే ఈ చిత్తవృత్తి అడ్డం పెడతాం ఈ చిత్తవృత్తుల ఏమున్నాయి చిత్తవృత్తి అంటే ఆలోచన ఆలోచనలో ఏమున్నాయి ఉప్పు పొలకల వంటి లౌకిక వ్యవహారాలు ఉన్నాయి ఆ లౌకిక వ్యవహారాలను వదిలేసినట్టయితే దాంట్లో ఆ మనసులోకి పారమార్థిక వ్యవహారాలు ప్రవేశిస్తాయి అవి క్రమంగా ఆ మనస్సును నింపేస్తాయి అలా పారమార్థిక వ్యవహారములతో గనక మనస్సు నిండిపోయినట్టయితే అప్పుడు ఏం జరుగుతుంది ఆ పరమాత్మానందం అనేటువంటి శర్కర అనుభవంలోకి వస్తుంది అదేమిటండి పరమాత్మానంద అనుభవం అనేది చాలా గొప్పది కదా మేము ఆ భావించేటువంటి ఈ ఆనందాలని చిన్న చిన్న తుంపర్లు కదా తుంపర్లు సముద్రానికి ఎక్కడైనా అడ్డం వస్తాయా అని తుంపర్లు సముద్రానికి అడ్డం రావు తుంపర్లో నీ నోటి గడ్డం రాగలవు నీ నోటికి ఉన్న కెపాసిటీ ఇంతే దీని నిండా ఉప్పు తుంపర్లే ఉంటే అమృత తుంపర్లు లోపలికి ఎలా ప్రవేశిస్తాయి ప్రవేశించవు కదా అందుచేత ఇంద్రియముల యొక్క సంబంధంతో ఏ ఆనందాన్ని అయితే మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ఉప్పు పలుకులో వంటివి లోకంలో ఎవరైనా సరే ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే పంచేంద్రియాల్లో ఒక ఇంద్రియం ద్వారా కానీ మనసుతో కానీ ఆ సాధనాల ద్వారానే మాత్రమే ఆ సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నారు అటువంటి ఆ ఇంద్రియ స్థితిని దాటిపోయి ఇంద్రియాలతో నిమిత్తం లేకుండా చివరికి ధ్యాన ప్రక్రియను కూడా దాటిపోయి ధ్యానంతో కూడా నిమిత్తం లేకుండా శాస్త్రవతమైనటువంటి తత్వానందాన్ని అనుభవించేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని అందుకోగలిగినట్లయితే అది నోట్లో ఉండేటువంటి ఉప్పు పలుకులను వదిలిపెట్టేసి పంచదార పలుకులను నోట్లో వేసుకున్న పరిస్థితి అటువంటి స్థితి మీకు లభించుగాక అనే ఆశీర్వచన పూర్వకంగా ఈ సూక్తి మనకు బోధ చేస్తోంది ఆ ఆశీర్వచనమైనంత సఫలమై మనందరికీ కూడా బ్రహ్మానంద అనుభవ సిద్ధి లభించుగాక జయ గురుదత్త